Dear friends and parents, welcome to Prasthanam JEE 2023 lo rep advanced exams kuda ayipoyina tarvata counseling prakriya modalavutundi josa csab rendu deshallo ee counseling ki avasaramayyetatundi certificates emiti emi ready chesi unchukunte chivar deshlo tension padakunda undavochu konni rakala certificates ventane raavu vaatini apply chesin tarvata 1 week 15 డేస్ కూడా తీసుకుంటుంది అప్పుడు మళ్ళీ మనం గాబరపడాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు దానికోసం వీలున్నటువంటి వాళ్ళు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడు ముందుగా ఈ సర్టిఫికెట్స్ ని తీసుకొని పెట్టుకుంటే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ సర్టిఫికెట్స్ మీకు ఎలాగూ అవసరమవుతాయి కౌన్సిలింగ్ కి ముందు అంటే కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలై నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కౌన్సిలింగ్ మొదలవుతుంది మొదలయ్యేటప్పుడు మీరు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి చూపించాల్సినటువంటి ఆఫ్ కోర్స్ మొదట్లో ఆన్లైన్ లోనే ఆ తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది సో మొదట్లో ఆన్లైన్ వెరిఫికేషన్ చేసేటప్పటికే మీరు సర్టిఫికెట్స్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా అప్పుడు ఎలాంటి డిక్లరేషన్స్ ఉండవు క్లియర్ గా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జోసాలో మీరు చాయిస్ ఫిల్లింగ్స్ చేసుకున్న తర్వాత మీకు మొదటి దశ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అప్పుడు మీరు సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే యు విల్ హావ్ సఫిషియెంట్ టైం టెన్షన్ పడాల్సింది అయితే ఏమీ లేదు మొదటి దశ అంటే మొదటి ఫస్ట్ స్టేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎక్కడెక్కడ సీట్ అలాట్ అవుతుందో ఆయా కాలేజెస్ మీ సర్టిఫికెట్స్ ని ఆన్లైన్ లో వెరిఫై చేస్తుంది వాటికి ఏమైనా డౌట్ ఉంటే అవి క్వెరీస్ ను కూడా పంపిస్తూ ఉంటాయి అది వేరే విషయం వాటిని మళ్ళీ మీరు వెంట వెంట వాటిని చూసుకుంటూ వాటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అయినప్పటికీ మీరు రెడీ చేసుకోవాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఎవరైతే అడ్వాన్స్డ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అడ్వాన్స్డ్ రాయడానికి సిద్ధం అవుతున్నారో అలాంటి విద్యార్థులు దాన్ని ప్రక్కన పెట్టి ఈ సర్టిఫికెట్స్ కోసం పరుగులు పెట్టొద్దు దాదాపుగా ఈ సర్టిఫికెట్స్ అంతా పేరెంట్స్ తీసుకొస్తూ ఉంటారు ఎవరైనా పిల్లలే స్వయంగా చేసుకునేది ఉంటే కూడా అడ్వాన్స్డ్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ ఏం రాయట్లేదు సార్ నేను నా అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి నాకు లీజర్ టైం ఉంది అంటే మీరు అప్పుడు దృష్టిలో పెట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని చేయండి లేదంటే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీటిని రెడీ చేసుకోవాలా ఏమేమి సర్టిఫికెట్స్ ముందుగా కేటగిరీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ కు సంబంధించి మీరు డిక్లరేషన్స్ ఇచ్చారు కదా ఐ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ అంటే నేను ఓసీఏ కానీ మాకు ఎకనామికల్ గా మేము బిలో ఉన్నాము కాబట్టి ఈడబ్ల్యూఎస్ కు నేను సంబంధించిన వాడిని అని మీరు డిక్లరేషన్ ఇచ్చి ఉంటారు దాని ప్రకారంగా మీకు ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఇచ్చి ఉన్నారు ఇప్పుడు ఆ సర్టిఫికెట్ కావాలి ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత అంటే ఈ మధ్యలో తీసుకున్నదై ఉండాలా ఏప్రిల్ 1 కంటే ముందు మీరు మార్చి నెలలో ఫిబ్రవరిలో తీసుకున్నా కూడా అది చెల్లదు క్లియర్ గా 2023 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అలాగే ఓబీసీ ఎన్సీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరికీ రిజర్వేషన్ లేదు ఓన్లీ ఎన్సీఎల్ నాన్ క్రీమీ లేయర్ కు మాత్రమే కాబట్టి ఇది కూడా ఏప్రిల్ 1 తర్వాత తీసుకోవాలంటే ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట గత ఫైనాన్షియల్ ఇయర్ అయి దాన్ని బేస్ చేసుకుని సర్టిఫికెట్ ఇచ్చేది ఈ రెండు అయిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్స్ ఇవి ఆల్రెడీ ఒకవేళ 1-2 ఇయర్స్ బ్యాక్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే క్యాస్ట్ మారేది కాదు కదా సో ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్స్ ఒకవేళ మీకు రిక్వైర్డ్ ఫార్మాట్ లో లేకపోతే వాటిని కనుక తీసుకుని దగ్గర పెట్టుకోండి అలాగే పీడబ్ల్యూడి సర్టిఫికెట్స్ పీడబ్ల్యూడి సర్టిఫికెట్ కూడా మీ వెంట ఉండాలి దాన్ని అంటే మీకు ఉండేటటువంటి మీరు ఏ విధమైనటువంటి డిజబిలిటీ ఉంది దాన్ని ఎవరు ఆథరైజ్ చేసి ఇస్తారు అనేటటువంటి ప్రాతిపదిక మీద ఆ సర్టిఫికెట్స్ ను మీరు దగ్గర పెట్టుకోవాలి మళ్ళీ దీంట్లో వీళ్ళకి ఫీజులో రాయితీ ఉండేటటువంటి స్కాలర్షిప్ కోసం ప్రయత్నం చేసేటటువంటి విద్యార్థులు ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఈ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ కు సంబంధించినటువంటి కంప్లీట్ డిస్కషన్ ని కొద్ది రోజుల క్రితమే వీడియోలో ఓ ఈడబ్ల్యూఎస్ కోసం ఒక వీడియోని అలాగే ఓబీసీ ఎన్సీఎల్ కోసం ఒక వీడియోని డీటెయిల్డ్ గా ఎవరు ఎలిజిబుల్ ఏ పద్ధతిలో తీసుకోవాలి దీనికి కావాల్సినటువంటి అర్హత ఏంటి మళ్ళీ దీంట్లో ఇన్కమ్ ఏ స్టేజ్ లో ఉంటే ఎలాంటి రాయితీ దొరుకుతుంది ఎంత కన్సెషన్ దొరుకుతుంది అనేటటువంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ దీని మీద డీటెయిల్ డిస్కషన్ అవసరం లేకుండా ఈ రెండు వీడియోలకు సంబంధించిన లింకుల్ని మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత ఎస్ఎస్సీ పర్సనల్ మెమో మీరు 10th క్లాస్ కు సంబంధించిన ఒకవేళ ఇది మీరు ఇంటర్మీడియట్ కాలేజ్ లో ఇచ్చి ఉంటే అక్కడ నుంచి తీసుకుని రెడీగా పెట్టుకోవాలా ఆ తర్వాత 10+2 సర్టిఫికెట్ అంటే సిబిఎస్ఈ లో అయితే 12th క్లాస్ అంటారు ఇంటర్మీడియట్ అయితే మామూలుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ సర్టిఫికెట్ మీకు కౌన్సిలింగ్ టైం కూడా ఒక్కోసారి కంప్లీట్
మేము రాకపోవచ్చు, రాకపోతే మీరేం చేయొచ్చు, ఆన్లైన్ మెమో తీసుకుంటే మీ కాలేజ్ వాళ్ళే తీసి మీ స్టాంప్ వేసి అలాగే ప్రిన్సిపల్ సైన్ చేసి ఇస్తారు, అది కూడా చెల్లుబాటు అవుతుంది. దాంతోపాటు వాళ్ళు టీసీ కూడా ఇస్తారు, టీసీ స్టడీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు, స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు ఎప్పుడెప్పుడో తీసి ఉండి ఉంటుంది, దాన్ని మీరు అప్డేట్ చేయించుకోండి. ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటట్లుగా కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ ఒకసారి లేటెస్ట్ ఫోటోతోటి మీరు దాన్ని అప్డేట్ చేయించుకోండి. అప్డేట్ చేయించుకొని మీ మొబైల్ కి దాన్ని లింక్ అయ్యేటట్టుగా కూడా చూసుకోండి. ఇది ఒకటి. ఆ తర్వాత మీకు ఒకవేళ అవకాశం ఉంటే బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు. మీరు ఇప్పటికీ ఇంకా మెజర్ అయ్యి ఉండరు, ఇంటర్మీడియట్ అయిపోతుంది అంటే 17 ఇయర్స్ అట్లా ఉంటాయి. ఎవరైనా 18 ఇయర్స్ కూడా దాటితేనేమో, మెజర్ అయితేనేమో డైరెక్ట్ గా మీకు అకౌంట్ ఇస్తారు. మైనర్ అయితే ఏంటి, మీ పేరెంట్ తో కలిపి మీకు మైనర్ అకౌంట్ అని ఇస్తారు. మీరు మేజర్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మేజర్ అకౌంట్ గా మార్చేస్తారు. సో బ్యాంక్ అకౌంట్ ఇది అంత పెద్ద ఎసెన్షియల్ ఏమి కాదు, బట్ ఇక్కడి వరకు ఆధార్ అప్డేట్ వరకు మీరు తీసుకోండి. ఆ తర్వాత మీకు ఆ సీట్ అలాట్ అయ్యేటప్పుడు మీకు మెడికల్ సర్టిఫికేట్ గురించి కూడా అడుగుతారు. మెడికల్ సర్టిఫికేట్ మీరు అందులో ఒక ప్రపార్మ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు దాని మీద ఎనీ లోకల్ మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ కి వెళ్ళేసి, ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వెళ్ళేసి మీరు వాళ్ళ సిగ్నేచర్ స్టాంప్ వేసుకుని తీసుకోవచ్చు. గవర్నమెంట్ డాక్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎనీ క్వాలిఫైడ్ డాక్టర్, ప్రతి క్వాలిఫైడ్ డాక్టర్ కి ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ వాళ్ళు సీల్ వేసేసి వాళ్ళు కూడా సైన్ చేసి ఇస్తే కూడా ఆ సర్టిఫికెట్ చెల్లుతుంది. అయితే ఇది మీరు ఇప్పుడే అక్కర్లేదు, జోసా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు మోడల్ ఇస్తారు, మీరు ఆ మోడల్ ని డౌన్లోడ్ చేసుకుని దాని ప్రకారంగా తీసుకోవచ్చు. ఇవి మీరు రెడీగా ఉంచుకోవాల్సిన సర్టిఫికెట్స్. ఇందులో ఇవి మాత్రం రెవెన్యూ ఆఫీస్ లో తహసీల్దార్ ఇచ్చేటటువంటివి కాబట్టి వీటికి కొంత సమయం పట్టేటందుకు అవకాశం ఉంటుంది. ఇది మీతో ఉంటుంది, ఇది మీ కాలేజీలోనే ఇస్తారు, ఇది ఆధార్ అప్డేట్ మీరు తొందరగానే చేసుకోవచ్చు. ఓకే, మీరు చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇది ఆన్లైన్ లో రిఫ్లెక్ట్ అవడానికి కూడా టైం తీసుకుంటుంది, అందుకని మీరు వీలైనంత తొందరగా దీన్ని కూడా చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ సింపుల్, అది ఒక రోజులో అయిపోతుంది. ఇవి రెవెన్యూ ఆఫీస్ లో ఇచ్చేటటువంటి కాబట్టి మీకు కొంత సమయం పట్టవచ్చు, కాబట్టి మీరు ఎంత వీలైతే అంత తొందరగా వీటిని అప్లై చేసుకోండి. వీటిని ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరికి ఎలాంటి విధంగా ఫీజులో కన్సెషన్ ఉంటుంది, అలాగే రిజర్వేషన్స్ ఎలా ఉంటాయనేటటువంటి విషయాన్ని క్లియర్ గా విడివిడిగా వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వాటిని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.